नेल्लूरु जिला कावलु नियोजकवर्गम कावलु रैतु बजार कार्यालयंलो एमसी चेयरमैन मन्नेमाल सुकुमार रेड्डी किलो उल्लिपायलु 40 रूपायलकु सब्सिडी पै सरफरा चेशारु। ఈ సందర్భంగా సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పిన విధంగా కావలి శాసనసభ సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కిలో ఉల్లిగడ్డ 40 రూపాయలకు సబ్సిడీ కింద అందజేస్తున్నామని ఈ సబ్సిడీని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు। ఈ సబ్సిడీని వారంలో 3 రోజులు బోగోలు మండలం అల్లూరు మండలం దగదర్తి మండలం ఒక్కో రోజు ఒక్కో చోట పూర్తి స్థాయిలో అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు। అలాగే ప్రతి పేదవాడికి 2 కిలోల చొప్పున ఉల్లిపాయలను అందిస్తున్నామని తెలిపారు। ఈ సబ్సిడీలో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లయితే దాన్ని నేరుగా శాసనసభ సభ్యుల దృష్టికి తీసుకొని రావాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి కావలి వన్ టౌన్ సీఏ శ్రీనివాసులు నాయకులు తదితరులు పాల్గొన్నారు। राष्ट्र मुख्यमंत्री वर्यलु अधिनेता गौरवनीय वैएस जगन मोहन रेड्डी गारु ఉల్లి ధర 90 రూపాయల పైగా ఆకాశాన్ని అంటున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ కింద కిలో 40 రూపాయల లెక్కన ఇవ్వాలి, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఆదుకోవాలని చెప్పి రైతు బజార్ ద్వారా ఏఎంసి ఆధ్వర్యంలో ఈ రోజు శాసనసభ్యుల గారు సూచన మేరకు మేము ఇక్కడికి వచ్చి ఈ రోజు రైతు బజార్లో ఉల్లిని కిలో 40 రూపాయల లెక్కన వినియోగదారులకు ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమం ఉల్లి రేటు తగ్గేంత వరకు కూడా సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క పేదవాడి ఇబ్బందుల్ని చూసి వారికి ఇచ్చే విధంగా ఈనాడు ఇది చేయడం కూడా మనందరం కూడా గర్వించదగ్గ విషయం। అనేక ప్రభుత్వాల గతంలో చూసాం మనందరం కూడా ఉల్లిగాటు ఏ విధంగా తగిలిందో అందరం కూడా చూసాం, కానీ ఈనాడు ముఖ్యమంత్రి గారు మన యువ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా సంక్షేమ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తూ కూడా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కూడా ముందడుగు వేస్తూ పోతూనే ఈనాడు కోట్ల రూపాయలు ఉల్లి వినియోగదారులకు సబ్సిడీ కూడా ఇస్తుందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి। అంతే కాకుండా శాసనసభ్యులు గారు విన్నపం మేరకు మా ఏఎంసీ సెక్రటరీ గారు మేము 4 రోజులు కావల నియోజకవర్గంలో 4 రోజులు రూరల్ కి టౌన్ లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తూ అదే విధంగా వారంలో 3 రోజులు బోగులు మండలం ఒక రోజు దగదత్త మండలం ఒక రోజు అల్లూరు ఒక రోజు కూడా వినియోగదారులందరికీ కూడా పూర్తి స్థాయిలో అందించేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా శాసనసభ్యుల గారికి కూడా మనందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్న సందర్భం ఇది। ఎందుకంటే గతంలో రైతు బజార్కే పరిమితం చేశారు, అప్పుడు కూడా శాసనసభ్యుల గారు నియోజకవర్గంలో ప్రతి దగ్గరికి కూడా పంపించమని చెప్పి మమ్మల్ని ఆదేశించడం, ఈనాడు మేము ఒక ప్రణాళిక ప్రకారం ఏఎంసీ సెక్రటరీ గారిని కూడా మేము ఆదేశిస్తున్నాం, ఈరోజు అందరూ కలిసి గోగుల మండలం దగదత్తి మండలం అల్లూరులో కూడా ఒక్కొక్క రోజు కూడా ఉల్లినిచ్చేదానికి వినియోగదారులు గణించే ముందుంటామని కూడా తెలియజేసుకుంటూ ఈ ఉల్లిలో అధికారులు ఎక్కడైనా తప్పిదాలు చేస్తే నేరుగా శాసనసభ్యుల దృష్టికి మా దృష్టికి తీసుకుని వస్తే ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా కూడా మేము ముందడుగు వేస్తూ ఎప్పుడు కూడా పేద ప్రజలకు అండగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి శాసనసభ్యుల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క పేదవాడికి కూడా 2 కిలోలు ఎర్రగడ్డలు అందిస్తున్నటువంటి 40 రూపాయల వంతున అందిస్తున్నటువంటి శాసనసభ్యుల గారికి కూడా మరొక్కసారి కావాలి నియోజకవర్గం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।